23వ తేదీ శ్రీమతి సోనియా గాంధీ రావడం తెలంగాణ ప్రజలకు అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన తర్వాత పెద్ద మనసుతో విద్యార్థులు చనిపోయారనే ఉద్దేశంతో ఆ రోజులో తెలంగాణ ప్రజల మీద అభిమానంతో పోరాటం మొత్తం 14 సంవత్సరాలు పోరాటం చూసిన తర్వాత మేడం గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చారు. ఆ తల్లికి తెలంగాణ ప్రజల తరఫున ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రవర్ణాల వారితో దరిద్ర దివ్యరేఖ కింద ఉన్న వారి తరఫున అభినందనలు చేస్తున్నారు. ఎందుకంటే దేశంలో ఇందిరాగాంధీ ఫ్యామిలీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఫ్యామిలీ త్యాగాలకు వారు భారతదేశానికి శ్రీమతి ఇందిరాగాంధీ ఒక్కొక్క బొట్టు ఎత్తులు దేశ ప్రజలకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాజీవ్ గాంధీ ఒక్కొక్క తుక్కడ దేశానికి అంకితం చేయడం జరిగింది. కానీ 1200 మంది చనిపోయిన తర్వాత తెలంగాణ ఇచ్చి ఆంధ్రప్రదేశ్లో మొత్తం కాంగ్రెస్ పార్టీ కుదుర్చుకొని పోతుందని తెలిసి తెలంగాణ ప్రజలకు బాగుపడాలనే ఉద్దేశంతో తెలంగాణ ఇస్తే కుటుంబ తెలంగాణ అయింది. దళితుడు ముఖ్యమంత్రి అంటే తెలంగాణ ఇచ్చిందామె. కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయితాడు, ఆయన కుమారుడు మైత్రి అయితాడు, ఆయన బిడ్డ ఎంపీ అవుతుంది, లేకుంటే ఆయన అల్లుడు మంత్రి అవుతాడని ఇయ్యలే. చనిపోయిన కుటుంబాలు, చనిపోయిన పిల్లల కుటుంబాలు బాగుపడాలని, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రావాలని, రైతుల కళ్ళలో ఆనందం చూడాలని, తెలంగాణ ప్రజలు సుఖ సంతోషంతో ఉండాలని, తెలంగాణ ఇస్తే ఇది కుటుంబ తెలంగాణ అయింది. అందుగురించే 23వ తేదీ ఆమె వస్తున్న సందర్భంలో 100,000 మంది గిరిజనులు ఈ సభలో హాజరవుతున్నారు. ఆమె మాకు ఇచ్చిన తెలంగాణ బహుమానానికి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి, కాంగ్రెస్ పార్టీకి మేము తెలంగాణ ప్రజల తరఫున బహుమానం ఇస్తున్నాం ప్రభుత్వానికి. అందుగురించే 23వ తేదీ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మేధావులు కానివ్వండి, మైనారిటీలు కానివ్వండి, గిరిజనులు కానివ్వండి, చదువుకున్న విద్యార్థులు కానివ్వండి, ఈ కుటుంబానికి చమరగీతం పాడాలంటే ఈ యొక్క మీటింగ్ తోటి వారికి తేలిపోతుంది. రాహుల్ గాంధీ దేశ ప్రధాని కావడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. శ్రీమతి సోనియా గాంధీ త్యాగమూర్తి అయిన ఆమెకు బ్రహ్మాండమైన స్వాగతం పలుకుతాం. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ 7TV గోర్ బంజారా యూట్యూబ్ ఛానల్.